நானும் சின்னானும் Very good. Hi, hello everyone. Welcome to my channel, Hridayaravali. My heartbeat, నా మనసులో మాట. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈరోజు వినాయక చవితి స్పెషల్ వ్లాగ్. నాకు తెలుసు చాలా లేట్ అయిపోయింది, పండగ జరిగిన నెల రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. బట్ ఇద్దరు పిల్లలతోటి మీకు తెలిసిందే కదా, ఆటోమేటిక్గా డిలే అయిపోతున్నాయి. లేట్ అయినా సరే వ్లాగ్ని మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మా బుడ్డోళ్ళు ఇద్దరితో కలిసి చేసుకున్న ఫస్ట్ వినాయక చవితి అనమాట. ఎప్పట్లాగా పూజ నిమజ్జనం కాకుండా కాస్త డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చూసాం మేము ఈసారి పండగ. అవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వ్లాగ్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. బ్రదర్ ప్రసన్న వెరీ గుడ్. ఇక్కడ ఏంటి వినాయకుడిని పట్టుకుని మరి అభి ఇంత బుద్ధిగా చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఆ రోజు వినాయక చవితి ముందు రోజు అనమాట. స్కూల్లో వాడికి ట్రెడిషనల్ అటైర్ ప్లస్ గణపతిని చేసి తీసుకురామన్నారట. అందుకనే నేను ఇలా చపాతి పిండితోటి గణపతిని చేశాను. అమ్మేమో ఆకులతోటి గణపతిని పేపర్ మీద స్టిక్ చేసి చాట్ మీద అట్లా తయారు చేసి ఇచ్చింది అనమాట. అవి రెండు తీసుకుని వెళ్ళాడు అభి. ఎలాగో అంత చక్కగా రెడీ అయి ఉన్నాడు కాబట్టి ఇంకా అందుకనే ఆ గణపతిని చేతిలో పట్టుకోమని ఆ శుక్లాభరద్రం శ్లోకం చెప్పించే ప్రయత్నం చేశాను. సో ఇదన్నమాట వాడి స్కూల్లో జరిగిన సెలబ్రేషన్. అలా పిల్లలందరూ రకరకాలుగా గణపతిని తయారు చేసుకొచ్చారు. సో ఇంకా అలా అభిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ముందు రోజే గణపతిని అంటే మా ఇంట్లో పూజ కోసం హాల్లో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం ఇక్కడ చూస్తున్నాను అనమాట. అమెజాన్ నుంచి ఇది తెప్పించుకున్నాను, లీఫ్ డిజైన్ ఉన్న బ్యాక్ డ్రాప్ క్లాత్ అనమాట. అది వాడి బోర్డు అక్కడ ఉంది, వైట్ బోర్డు, దానికి పెట్టేస్తే అక్కడే అరేంజ్ చేసుకోవచ్చు పూజ అది చేసుకోవడానికి. అని ఎలా ఉంటుంది ఇక్కడ పెడితే అని అమ్మ నేను కలిసి పెట్టి చూసుకుంటున్నాం అనమాట. పూలు అవి కూడా కింద తెచ్చుకున్నాను, మామూలు ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా డెకరేషన్ కోసం, అవి తెచ్చుకుని ఎలా ఉంటుంది అని ఒకసారి సెటప్ చేసి మామూలుగా చూద్దాము, అంటే ఫిక్స్ చేసేట కాదు ఒకసారి అరేంజ్ చేసి చూసుకుంటే ఎలా ఉందనేది తెలుస్తుంది కదా అని ఒక ఐడియా కోసం నేను ఇక్కడ అరేంజ్ చేయడానికి చూస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళకి అక్కడ ముందు డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చిన్న దేవుడి గది ఉంది, అక్కడే అందరూ కూర్చుని చేయడానికి కంఫర్టబుల్ గా ఉండదని నేను ఇక్కడ హాల్లో పెడదామని చూసాను. బట్ తర్వాత పాలవెల్లి కట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా అనిపించింది, కానీ నాన్నగారు ఒక చిన్న ఐడియా చేశారు, దాని ద్వారా మేము పాలవెల్లి కూడా చక్కగా కట్టుకుని అక్కడే నీట్ గా పూజ చేసుకున్నాము. తర్వాత మీరు చూస్తారు. సో నిన్న అభికి స్కూల్కి వినాయకుడిని తయారు చేసి పంపించాము, బట్ అది మరీ చిన్నగా అయింది, కొంచెం పెద్దగా ఏమైనా ట్రై చేయొచ్చామో అని ప్రయత్నించాము. బట్ అది చపాతి పిండితో ట్రై చేస్తుంటే ఆ సాఫ్ట్నెస్కి అంత హైట్ రావట్లేదు అనమాట. సో మళ్ళీ మాకు వచ్చినంతలో కొంచెం పెద్ద చేసుకున్నాము, చేసుకున్నాను. సో అమ్మకి ఇలా హెల్ప్ చేశానమాట నేను ఈ విధంగా. మాత్రం మిగతా అన్ని ఏర్పాట్లు అమ్మే చేసింది, ఈ విగ్రహం తయారు చేయడం మాత్రం నేను చేశాను. అది కూడా అమ్మ చపాతి పిండి కల్పిస్తే నేను వినాయకుడిని అమర్చాను అనమాట. సో ఇదిగో ఇలా ఉన్నాడు మన గణపతి. మా అమ్మకి నచ్చలేదు, కొంచెం ముఖం బాగా పెద్దదైపోయినట్టుంది అనిపించింది. క్లోజప్లో చూపిస్తా చూడండి, అస్సలు ఎక్కువ గణేష అనుకోవడమే కానీ ఏదో మంచి చేతులతో చేసుకుంటే ఇంకా తృప్తి కదా అని, మట్టి గణేషన్ కూడా కాదని ఇలా చపాతి పిండితో చేసుకుంటున్నాము. మరి చూడాలి ఓవరాల్గా మళ్ళీ నచ్చకపోతే దీంతో పాటు ఇంకో పెద్ద గణేషుని అంటే మట్టి గణపతిని మళ్ళీ కొని అది కూడా పెడదాం అనుకుంటున్నాము. సో అండ్ ఇంకా డెకరేషన్ కూడా మీకు చూపిస్తాను, హాల్లో ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సో ఇలాంటి పనులు మనం ముందే చేసేసుకుంటే మన్నాడు ఎలాగో వంట పనుల్లో బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం ముందు ఇట్లాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటే బెటర్ అని ప్రయత్నిస్తాము. బట్ ఎలాగైనా లేట్ అవుతుంది పూజ అయ్యేసరికి, చూడాలి ఏం జరుగుతుందో. సో బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ కన్నమ్మా, హ్యాపీ వినాయక చవితి, ఫస్ట్ వినాయక చవితి బుడ్డమ్మది. అచ్చుమో రెడీ అయిపోదామా, కొత్త కొత్త డ్రెస్ వేసుకుందామా, లేచుందమ్మా. నేను ఇలా సగం సగం రెడీ అయ్యాక బుడ్డమ్మ లేచిపోయింది, అమ్మ పూర్తిగా రెడీ అవ్వలేదు. సరే ఇప్పుడైతే బుడ్డోళ్ళని ఇద్దరిని స్నానం చేసి తయారు చేసి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అభి బ్రష్ చేద్దాం.
రావాలి అభి రావాలి తొందరగా ఇగో అందరూ రెడీ అయిపోయారు నువ్వు తప్ప సో మీరు చూస్తున్నట్టు ఇది వినాయక చవితి రోజే అనమాట పిల్లలిద్దరిని తయారు చేసి మేము కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ పాల వెళ్ళి కట్టడానికి నాన్నగారికి సాయం చేస్తున్నాను నేను వెనకాల ఒక రాయి పెట్టి దానికి సపోర్ట్గా ఇక్కడ ఆగేటట్టు నాన్నగారు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట సూపర్గా సెట్ అయింది ఇంత కూడా పడిపోకుండా చక్కగా ఫిక్స్ చేశారు సో నేను భయపడినట్టు ఎక్కడ తగిలించాలో దేవుడా అక్కడ తగిలించడానికి ఏమైకు లేదు కదా అనుకుంటుంటే ఇలా నాన్నగారు అరేంజ్ చేశారు సో ప్రాబ్లమ్ సాల్వ్డ్ యాక్చువల్లీ వినాయక చవితి రోజు డెకరేషన్లో మేజర్ టైం టేకింగ్ పార్ట్ వచ్చేసి ఈ పాలవెల్లి డెకరేషనే ఆ పత్రిలు ఆ కాయలు అవన్నీ తెస్తారు కదా వాటన్నిటికీ దారాలు కట్టి వాటన్నిటినీ పాలవెల్లికి కట్టాలి పాలవెల్లి దారాలు అంటే పురుకొస్ పెట్టి పాలవెల్లి కడతాం కదా ఆ పాలవెల్లి ఆ పురుకొస్ తాళ్ళు కనపడకుండా మామిడాకులతోటి కవర్ చేయాలన్నమాట ఆ ఆకు ఒక్కొక్క ఆకు కూర్చేసరికి అదే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి ఆ పని నాది ఉండేది అనమాట మిగతా అన్ని నాగా చేసేవారు నేను ఆ పాలవెల్లి పైన ఆకులు డెకరేషన్ అది చేసేదాన్ని సో ఇక్కడ కొంచెం చార్లీ చాప్లిన్ టైప్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని చేస్తున్నాం అనమాట నేను నాన్నగారు కలిసి ఎంత ఫాస్ట్ గా అనుకున్నా అండి వంట పని పూజ అన్ని చేసుకునేసరికి అది పిల్లలతోటి ఇద్దరు పిల్లలతోటి చేసుకునేసరికి ఆబ్వియస్లీ మధ్యాహ్నం టైం అయిపోతుంది పిల్లలకి అందరికి ఆకలి వేస్తూ ఉంటాయి అనమాట మా అభిగడికి ఏదో పెట్టామనుకోండి నాకు పూజ అయ్యేదాకా ఆకలి అస్సలు ఆగదు మామూలుగా ఏమో ఆకలి వేసినట్టు ఉండదు పూజ అయ్యేదాకా తినకూడదు అంటే చాలు రైలు పరిగెడుతూ ఉంటాయి అనమాట కడుపులో ఫస్ట్ నుంచే పొద్దునుంచే ఏదో ఒకటి తినాలన్న కోరిక పడుతూ ఉంటుంది సో మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు టాలరేట్ చేసుకుని మా అభిగాని కూడా నిద్రపోనీయకుండా పూజలో ఎంగేజ్ చేసి అంటే క్రాంకీ అవ్వకుండా చూసుకోవాలి కదా పిల్లల్ని మా భుజం మేము కాసేపు స్లీప్ వేసి లేచింది తర్వాత కరెక్ట్గా పూజ అయిపోయే టైంకి అది కూడా లేచి మాతో పాటు పార్టిసిపేట్ చేసింది అనమాట ఈ వీడియోలో ఇంకా చూస్తూ ఉంటారు మీరు మా అభిగాడేమో మాతో పాటు అలర్ట్ చేసుకుంటూ పూజ వినుకుంటూ వాడు ఆడుతూ ఉంటాడు అనమాట అండ్ ఇక విగ్రహం విషయానికి వస్తే నిన్న చెప్పినట్టు మేము చేసుకున్న చపాతి విగ్రహంతో పాటు ఇంకో మట్టి గణపతిని కూడా తెచ్చుకున్నాము కొంచెం పెద్దగా కావాలనిపించింది మరి చిన్నదైపోయినట్టు అనిపించింది పెద్దగా ట్రై చేస్తేనేమో పిండి అణిగిపోతుంది ఉండట్లేదు అందుకని ఇంకా మట్టి గణపతిని కూడా తెచ్చుకుని రెండు విగ్రహాలు పెట్టి చేసుకున్నాం అనమాట అండ్ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ అమ్మే చేసింది సింగిల్ హ్యాండెడ్గా అమ్మ ఒక్కతే చేసింది నేను ఏమీ హెల్ప్ చేయలేదు సో మా అమ్మ అక్కడ వంట పూర్తి చేసేసేలోపు మేము ఇక్కడ ఏర్పాటు పూర్తి చేసామన్నమాట సో ఆల్ సెట్ ఫర్ పూజ మేమందరం అక్కడ కూర్చుని ఇంకా పూజ చేసుకోవడమే తయారయ్యాయి పూజలో కూర్చునే ముందు మా బుజ్జిదాన్ని ఎలా రెడీ చేశానో చూపించేస్తాను చూడండి చక్కగా లంగా జాకెట్ వేసి రెడీ చేశాను బుట్ట బొమ్మలాగా ఎంత బాగుందో చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉండే లంగా జాకెట్ అనమాట ఇది మా రిలేటివ్స్ ఒకళ్ళు ఇచ్చారు ఎంత బాగా సెట్ అయిందో దానికి దానికోసమే కుట్టినట్టు అనిపించింది మీరు కూడా చూసేయండి ఎంత ముద్దుగా ఉందో అండ్ మా అభికేమో నా సీమంతం అప్పుడు వేసిన అవుట్ఫిట్ ఒకటి ఉంది ట్రెడిషనల్ వేర్ మగపిల్లలకి ఎంత ఉంటామండి ఒకసారి రెండుసార్లు వేస్తారు అది మళ్ళీ ఎప్పుడు వేయాలన్నా వేసేసాం కదా అనిపిస్తుంది అందుకని అప్పుడెప్పుడో ఒకసారి వేసాం కదా అని మళ్ళీ అదే వేశాను అది అనుకోకుండా మా ముగ్గురు అవుట్ఫిట్స్ మ్యాచ్ అయిపోయాయి సేమ్ కలర్ టోన్లోకి వచ్చాయన్నమాట పర్పుల్ టోన్ లాగా చూసారా మా బిడ్డమ్మ ఎంత చక్కగా పార్టిసిపేట్ చేస్తుందో చక్కగా పూజ జరుగుతుంది సేపు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏం జరుగుతున్నాయి ఏది లైట్ ఎగుతుంది ఏది కదులుతుంది ఆకు ఎక్కడ పెడుతున్నారు అన్ని పరిశీలనగా చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది అనమాట చాలా ఎంజాయ్ చేసింది నిద్ర లేచిన తర్వాత పిల్లలు చాలా ఫ్రెష్గా ఉంటారు కదా అలా పూజ సగం అయ్యేటప్పటికి లేచింది అనమాట అందుకనే హాయిగా ఎంజాయ్ చేసింది సో అలా మా బిడ్డోళ్ళు ఇద్దరితో ఫస్ట్ వినాయక చవితి మా పుట్టింట్లో చక్కగా జరుపుకున్నాం ఇంకా
అలా పూజ అయిపోయిన తర్వాత అందరం భోజనాలు చేసాము. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా చక్కగా నిద్రపోయి లేచారు. ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ చూద్దామని కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మా నాన్నగారు కల్చరల్ అసోసియేషన్లో ఉన్నారు. మా కాలనీకి కల్చరల్ సెక్రటరీ అన్నమాట మా నాన్నగారు. సో కల్చరల్ సొసైటీ మెంబర్స్ అందరూ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారనమాట. అవే చూడటానికి మేము కమ్యూనిటీ హాల్కి వెళ్ళామన్నమాట. సాయంత్రం ఈవినింగ్ 7:30 అలాగా ఆ టైంకి రమ్మన్నారు. బుడ్డదాన్ని కూడా తీసుకుని వెళ్ళాం అనమాట. పిల్లలందరూ డాన్సులు పాటలు అవన్నీ పాడారు. అవి చూసుకుంటూ ఆ రోజు మేము వినాయక చవితి రోజుని ఫినిష్ చేశాము. యాక్చువల్లీ కమ్యూనిటీ హాల్ కదా, అక్కడ విగ్రహం పెట్టి నిమజ్జనం అయ్యేంత వరకు రోజు ఏదో కార్యక్రమం చేశారనమాట. సో అలా ఒకరోజు పిల్లల కార్యక్రమం, ఒకరోజు పెద్దోళ్ళకి పాటల కార్యక్రమం, అలాగా ఇంకో రోజు పూజ, ఇంకో రోజు కుంకుమ పూజ అలాంటివన్నీ చేశారనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కార్యక్రమంతో ఆ హాల్లో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. మాత్రం 2 రోజులు వెళ్ళాం. అంటే బుడ్డదాన్ని తీసుకుని రోజు వెళ్ళలేక నేను ఫస్ట్ డే ఒకసారి, అంటే వినాయక చవితి నాడు ఒకరోజు, అండ్ తర్వాత ఇంకో రోజు పెద్దోళ్ళ కార్యక్రమం ఉందండి, మమ్మల్ని కూడా పాటలు పాడి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమన్నారన్నమాట. సో మేము యూత్ అందరం కలిసి పాటల ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము. అందులో నేను కూడా ఒక 2 పాటలు పాడాను. ఆ రోజు కూడా వెళ్ళాను అనమాట. చక్కగా నా పాట స్టేజ్ మీద వింది మా బుడ్డవి. అండ్ మా అమ్మ స్పెషల్ టాలెంట్ ఒకటి ఉందండి, అది నేను ఈ వీడియోలో చెప్పాలి. ఆ స్పెషల్ టాలెంట్ ఏంటంటే, మా అమ్మ ఏ పాటనైనా సరే తిరగేసి పాడగలదు, ఎమ్మటే ఆశురూపంగా తిరగేసి పాడేయగలదనమాట. ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలిసిన పాట ఒక లైన్ అలా చెప్తే అలా తిరగేసేయగలదు. ఇప్పుడు నా పేరు రవళి ఉందనుకోండి, తిరగేస్తే లివరా అలా ఎగ్జాక్ట్ గా మీరు ఒక పదం అంటే తిరగేయగలరు. అలా ఒక సెంటెన్స్ తిరగేయండి, అది ఆశువుగా వెంటనే సెకండ్స్ లో తిరగేయండి, తిరగేయగలరా? అది చేయలేము. అది మా అమ్మ స్పెషాలిటీ. సో అక్కడ స్టేజ్ మీద ఒక పాట చెప్తే ఆ పాటను అప్పటికప్పుడు తిరగేసి పాడేసింది అనమాట. అది ఒక 2 లైన్ వినిపిస్తాను. మేబీ కాపీ రైట్ వస్తుందో లేదో నాకు తెలియదు, అందుకని నేను పాటలు వేయడానికి భయపడతాను. సో కాపీ రైట్ రాకపోతే మాత్రం మీకు వినిపిస్తాను, చూడండి. రివర్స్ లో ఇమీడియట్ గా పాడగలిగే సతీమణి మా మిస్సెస్ శేషప్రభ. సో దా పాటని స్ట్రైట్ పాడేది శారద గారు, దాన్ని తిరగేసి ఇమీడియట్గా, అంటే ఇదేదో ప్రాక్టీస్ చేసింది ఆ పాటని నేర్చుకుంది అని కాదు, ఇప్పటికిప్పుడే ఏ పాటను స్ట్రైట్గా పాడతారో ఆ పాటని రివర్స్లో పాడుతుంటారు. ఓకే బిందురుగా, గోరింటాకు సినిమాలో పాట ఇది నాకు ఇష్టం. ఇది ఆవిడ ఎలా పాడతారు చూద్దాం అసలు, విని ఉండరు ఇంతవరకు. గోరింట పూసింది కొమ్మలి కుండ, పురిపాల చేత మొక్క తుడికింది, మారా శ్రీక్షారా.
చూసారా మామూలుగా గోరింట పూచింది పాట హాయిగా పాడేసే పాట సింపుల్ గా పాడేసుకునే పాట అనిపిస్తుంది బట్ తిరిగేసి పాడటానికి చూడండి మొగ్గ తొడిగింది శ్రీరామ రక్ష ఇలాంటి పదాలు నేను అనగానే ఒకసారి మీరు తిరగడానికి ప్రయత్నించండి మనకు నోరు తిరగదు అసలు అలాంటిది అమ్మ ఎంత చక్కగా పాడేసింది అందుకే ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాం వెరీ స్పెషల్ అండ్ రేర్ టాలెంట్ అంటూ ఉంటాను నేను అమ్మతో పాటలు నృత్యాలు పూజలు స్కిట్లు ఇలా వారం రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున కమ్యూనిటీ హాల్లో నిర్వహించారన్నమాట అందులో మేము చూసిన ఆ కార్యక్రమాలు ఇవి ఆ తర్వాత ఇంకా నిమజ్జనం రోజు రానే వచ్చేసింది ఆ రోజున కమ్యూనిటీ హాల్లోనే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట అన్నదానం లాగా అలా దేవుడు భోజనం చేయడానికి చాలా మంది వచ్చారు నేను కూడా ఎండ అయినా సరే మా బుడ్డదాన్ని కూడా తీసుకుని వెళ్ళాను నిమజ్జనం అది చూడటానికి అసలు ఇక్కడ నిమజ్జనం చాలా ప్రత్యేకంగా జరిగింది అదేంటనేది మరి కాసేపట్లో చెప్తాను నేను ఈ లోపు ముందు ఇక్కడ విగ్రహాన్ని కదిలిస్తున్నారు అది చూసేద్దాం అలా నిమజ్జనానికి ముందు గణనాయకుడికి పాటలు పద్యాలతోటి ఘనంగా వీడ్కోలు చెప్పాము అండ్ ఇక్కడ నిమజ్జనంలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా మామూలుగా అయితే వినాయకుడిని అక్కడ ట్యాంక్ బండ్ ఇంకొక చోటకి ఎక్కడైనా ఒక వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు కదా ఇక్కడ అలా కాకుండా ఇక్కడే ఆ కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ లోనే ఒక నీటి గుండెను ఏర్పాటు చేసి అందులో గణనాయకుడిని నిమజ్జనం చేశామన్నమాట మట్టి విగ్రహమే కాబట్టి బిందెలతో నీళ్లు పోసి కరిగించేసేలాగా అలా ఏర్పాటు చేసుకున్నారు నాకు అది చాలా కొత్తగా అనిపించింది ఉంది కదా నిజంగా ఈ ఏర్పాటు అసలు ముందు మట్టి గణపతులు తీసుకుంటే ఎక్కడికక్కడ అందరూ కూడా ఇదే ఏర్పాటును చేసుకుని అక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు దానివల్ల ఆ ట్యాంక్ బండు ఆ హుస్సేన్ సాగర్ పాడవుతుంది కలుషితం అయిపోతుంది అన్న బాధే ఉండదు మళ్ళీ అంత హడావిడి ఆ ట్రాఫిక్ ఆ గోళ అది కూడా ఉండదు చాలా మంచిగా ఆర్గానిక్ వేలో నిమజ్జనం కూడా అయిపోతుంది ప్రకృతి కూడా మంచిగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ దేవుడిని కోరుకునేది కూడా మనం అదే కదా మన అందరం హాయిగా ఉండాలని ఒక రకంగా నీటిని వాయువుని కలుషితం చేసేది మనమే ఇలా ఏదన్నా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యి మనం ప్రకృతి ఏ కాస్తో కలుషితం కాకుండా మనం తోడ్పడగలిగితే అదే మనం చేసే పెద్ద బెనిఫిట్ మన నెక్స్ట్ తరాలకి
అబ్బో ఏదో ఉపన్యాసం టైప్లో చెప్పుకుంటూ పోతున్నాను కదా, అల్టిమేట్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇలాంటి ఒక నిమజ్జనం చూసి ఇంకెవరైనా ఇదేదో బాగుంది అని మనం కూడా చేద్దామని అనిపిస్తుందేమో కొంతమందికైనా, నెక్స్ట్ టైం అది ఫాలో అవుతారు కదా కొంతమంది అయినా అని ఒక చిన్న ఆశ అనమాట. అదేదో టాగోర్ సినిమాలో మీరు ముగ్గురికి సాయం చేయండి వాళ్ళు ఇంకో ముగ్గురికి చెప్పండి అన్నట్టు అలా అందరికీ రీచ్ అవుతుంది కదా అని ఆశ. అంతే, మీకు నచ్చితే గనక నెక్స్ట్ టైం మీరు ఇదే ఫాలో అవ్వండి. సో అలా అక్కడ నిమజ్జనం కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదానం ఏర్పాటు చేశారన్నాను కదా, అలా అక్కడే మేము అందరం భోజనాలు చేసేసి ఇంకా వెనక్కి బయలుదేరాము. మా పిల్లలు ఇద్దరు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు. మా బుడ్డమ్మ చక్కగా అక్కడే ఫీడ్ తీసుకుని స్లీప్ వేసి లేచింది. ఎండకి బాగా అలసిపోయారు, బట్ అయినా సరే ఏమాత్రం క్రాంకీ అవ్వకుండా కోఆపరేట్ చేశారు ఇద్దరు పిల్లలు కూడా. సో అలా ఈ సంవత్సరం వినాయక చవితి మేము అలా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇది నాలాగా చాలా ఇబ్బందికరమైన విషయం అనిపించిందో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. ఆ వినాయక చవితి జరిగిన 15 రోజులు, కొంతమంది అయితే 17 రోజులు కూడా నిమజ్జనం చేశారు, అన్ని రోజులు కూడా నాకు లిటరలీ 3+ నైట్స్ అండి. అసలు ఆ ఇబ్బంది ఏంటనేది నేను మీకు క్లియర్గా కొసేపులో చెప్తాను, ముందు అదేంటో చూసేయండి. టైం లిటరలీ 12:30 అయింది. ఇప్పుడు ఎంత మోతో చూడండి, నిజంగా ఏ విధమైన సెలబ్రేషన్ ఇది. పాపని ఇప్పుడే పడుకోబెట్టాము. టైం 12:30 దాటింది. ఇప్పుడు మోత చూడండి, లిటరలీ ఎంత మోత అంటే ఏ విధమైన సెలబ్రేషన్ నాకైతే అర్థం కావట్లేదు. అంత అర్ధరాత్రి చంటి పిల్లలు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, అంత లెవెల్లో సౌండ్ భరించగలరా? ఇలా అనుకుంటున్నాం లేదా ఎవరో కంప్లైంట్ చేశారో మరేమో, పోలీస్ వ్యాన్ పెట్రోల్ వ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. మరి వాల్యూమ్ తగ్గింది లక్కీగా. నిజంగా అలా చెప్పాలని ఎవరో పిల్లలు అలా చెప్తే కానీ బయటపడదేమో. చూడండి పెట్రోల్ వ్యాన్ వినిపిస్తుంది సౌండ్. కాసేపు ఆగితే నేనే చేసేదాన్నేమో ఫోన్. థ్యాంక్ గాడ్. ఇదెక్కడే అర్ధరాత్రి గోలంటి బాబు, నిజంగా దేవుడి సంబరం అంటే అబ్బరంగా చూడాలని అనిపించాలి, కానీ దేవుడా అని అనుకునేలాగా ఉంటే ఎలాగండి అర్ధరాత్రి అంత మోత, మళ్ళీ అన్ని డెసిబల్స్, ఆ సౌండ్, పసి చెవులు, ముసలివాళ్ళ చెవులు ఎలా భరించగలుగుతాయి? లిటరలీ అంత అర్ధరాత్రి డీప్ స్లీప్లోంచి తడేలు మన ఒక బాంబ్ సౌండ్ లేదా ఓ స్పీకర్ సౌండ్ విని లేస్తే అమ్మో గుండె నొప్పి వచ్చేస్తుందేమో ఎవరికన్నా అనిపిస్తుంది, అంత మోత పెట్టుకుని వెళ్తున్నారండి. అండ్ దానికి తోడు ఆ దేవుడు సంబరం అని కూడా లేదండి, ఆ నిమజ్జనానికి తీసుకెళ్తూ వంగతోట మలుపు కాడ లేదా ఆంటీ అమలాపురం టాప్లో ఐటమ్ సాంగ్స్ ప్లే చేస్తుంటారు, అదేం విచిత్రమో. నాకైతే ఇదేం ఘోరంరా బాబు, దేవుడు కూడా దేవుడా అనుకుంటాడేమో అనిపిస్తుంది నాకైతే. న్యూ ఇయర్కి అంటే జనవరి 31 అప్పుడు అర్ధరాత్రి 12 తర్వాత సంబరాలు చేసుకోకూడదు అని ఏదో రూల్ వచ్చింది చూడండి, ఆ టైప్లో ఇలా వినాయక చవితి అవి కూడా ఈ హోరు ఈ సంబరం ఇలా సౌండ్స్ పెట్టి చేసుకోకూడదని ఒక ఏదైనా రూల్ వస్తే బాగుండు, అప్పుడు కానీ సెట్ అవ్వదు అనిపిస్తుంది. నేను ఏ ఎంజాయ్మెంట్కి సంబరానికి వ్యతిరేకం కాదండి, బట్ ఏదైనా లిమిట్లో ఎవరికి డిస్కంఫర్ట్ లేకుండా జరగాలనుకుంటాను. నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, దయచేసి తప్పుగా తీసుకోకండి. సో అదండి మా వినాయక చవితి స్పెషల్ వీడియో, మా బుడ్డిదాని ఫస్ట్ వినాయక చవితి అలా జరిగిందనమాట. మేము బుడ్డిదానితో కలిసి చాలా ఎంజాయ్ చేసాం, మా బుజ్జిది కూడా చాలా ఎంజాయ్ చేసింది. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి, అండ్ వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరైతే ఈ రోజుకి ఇక సెలవండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.